సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన 7వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 7 రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వంటి ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల తుది 7వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 7 రాష్టాలు ఓ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్లోని 13 లోక్సభ, 1 అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ, 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. పంజాబ్ 13, పశ్చిమ బెంగాల్ 9, బీహార్ 8, జార్ఖండ్ 3 లోక్సభ స్థానాలకు, ఒడిశాలోని 6 లోక్సభ, 42 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. చివరి దశ ఓటింగ్కు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. యువత, మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు వేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరం కలిసి మన ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగా చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. 7వ విడతలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో భాజపా జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా, గోరఖ్పూర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, నటుడు రవికిషన్ ఓటు వేశారు. పంజాబ్లోని అమృత్సర్లో భాజపా నేత తరుణ్జీత్ సింగ్, లక్నౌర్లో ఆప్ నేత రాఘవ్ చద్దా, జలంధర్లో క్రికెటర్ హర్భజన్ సింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. పంజాబ్లోని మొహలీ పోలింగ్ కేంద్రం వద్ద కొందరు యువతులు గిద్దా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు. అందరూ ఓటు వేయాలని నృత్యం ద్వారా అభ్యర్థించారు. కాగా 7వ విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరపున 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 10.06 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 5 నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, భోజ్పూరి నటుడు రవికిషన్ నిల్చిన గోరఖ్పూర్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్న మండి, హమీర్పూర్ స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. సీఎం మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్న డైమండ్ హార్బర్ లోక్సభ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. కాగా జూన్ 2న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా జూన్ 4న లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.